श्रीमाधवांघ्रि जलजद्वय नित्यसेवा प्रेमाभिलाषय परांकुशपादभक्तं कामादिदोषहरं आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना श्रीमदादिवराह क्षेत्र विभूषितुडिगानु श्री वेंकटाचल अधीशुडिगानु రెండు రూపాలలో వేంచేసి ఉన్నటువంటి ఆ పరమాత్ముని పాదారవిందాల చింత భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి పెదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్ భాగవత ఆచార్యుల అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో మనం నేటికి రెండవ రోజుకి ప్రవేశించాం. ముందుగా ప్రతిరోజు మాదిరిగా ఆచార్య వైభవాన్ని కొంత తెలుసుకొని మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అతిశాయిత రామకృష్ణ వృత్తై అతియాతాఖిల దైవత ప్రచారై అపహస్తిత విశ్వలోక సామ్యై అతిశిష్యే యతి సార్వభౌమ వృత్తై అని వాదూల వీరరాఘవాచార్య స్వామి వారు రచించినటువంటి రామానుజ అతిమానుషస్తవల్లోని రెండవ శ్లోకం. భగవద్ రామానుజుల వైభవం ఎలాంటిది, నడవడిక ఎలాంటిది అంటే అతిశాయిత రామకృష్ణ వృత్తై, రామకృష్ణాది అవతారాలలో రాముడు కృష్ణుడు చరించినటువంటి దానికంటే కూడా చాలా విలక్షణంగా ఉంటుందట వారి నడవడిక. అతియాతాఖిల దైవత ప్రచారై, సమస్త దేవతలకు ఉండేటువంటి ప్రచారానికంటే కూడాను మించినటువంటి ప్రచారంగా ఉంటుందట. అపహస్తిత విశ్వలోక సామ్యై, ఎవరితో అయినా పోలిక చెబుదాము అంటే పరిహసించే విధంగా ఉంటుందట. అంటే ఎవరితోనూ కూడా పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి వైభవం కలిగినటువంటి వారు అని చెబుతూ అతిశిష్యే యతి సార్వభౌమ వృత్తై, భగవద్ రామానుజుల యొక్క నడవడిక అంతేకాకుండా వారి యొక్క ఆచార్య అనుష్ఠానాలు రెండూ కూడాను ఎంత వైభవమైనటువంటివో కదా అని కీర్తిస్తారు వారి వైభవాన్ని. మరి అలాంటి ఆ పరంపరకు చెందినటువంటి మహనీయులు ఇక్కడ వారి ప్రతినిధులుగా వేంచేసి ఉన్నారు. వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థిద్దాం. Yeah.
Ah!
శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః. ముందుగా ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. ఓంగి ఉలహళంద ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్ పాడి ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவைக்கு நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினாய் சாத்தி நீராடினாய் தீங்கின்றி நாடெல்லாம் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெறும் ஓங்கு சென்னல் சென்னல் உடுகயலுகள உடுகயலுகள ஊங்குவளை போதில் ஊங்குவளை போதில் உரிவண்டு கண்படுப்ப உரிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை சீர்த்தமுலை பத்தி வாங்க பத்தி வாங்க உடன் நிறைக்கும் உடன் நிறைக்கும் வள்ளல் வள்ளல் பெரும் பசுக்கள் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நீங்காத செல்வம் இறைந்தேலோரெம்பாவாய் இறைந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం తిరుప్పావైలో ఆరు షట్కాలు ఉంటాయి అని, ఒక్కొక్క ఐదు పాశురాలకి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. మొదటి ఐదు పాశురాలు కూడాను మనకు ఉపోద్ఘాతాన్ని, ఈ వ్రతం ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఆ వ్రతం ఆచరించేటువంటి సందర్భంలో ఏవైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలు ఎలా పోతాయి అనేటువంటి విషయాలన్నీ కూడాను మొదటి ఐదు పాశురాల ద్వారా తెలియజేస్తారు. అదేవిధంగా ఆ మొదటి ఐదు పాశురాలలో కూడాను పరమాత్మ యొక్క ఐదు అవతారాలను కూడా కీర్తిస్తారు. వేదం కూడా అంటుంది సవా ఏష పురుష పంచథా పంచాత్మా అని చెప్పి, ఆ పరమాత్మ ఐదు రకాల అవతారాలు ధరించాడు. ఏమిటి అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి అవతారాలు. క్రమంగా ఈ పాశురాల అన్నింటిలో కూడాను మొదటి పాశురంలో నారాయణనే అని చెప్పి పర అవతారాన్ని ప్రస్తుతించడం, రెండవ పాశురంలో వైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమనడి పాడి అని చెప్పి ఆ వైకుంఠంలో ఉండేటువంటి వ్యూహ అవతారాన్ని కీర్తించడం, మూడవ అవతారమైనటువంటి ఇవాల్టి పాశురంలో విభవ అవతారమైనటువంటి వామనావతారాన్ని ఓంగి ఉలహళంద అని చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ నిన్నటి పాశురంలో మనం కొన్ని విశేషమైనటువంటి అర్థాలు చెప్పుకోలేదు. ఏమిటి అంటే చాలా ముఖ్యమైనటువంటి విశేషం, ఎవరైనా సరే తమ గ్రంథాన్ని ఆరంభించేటప్పుడు ముందుగా ఆచార్య పురస్సరంగా ఆరంభిస్తారు కదా, ఈ గ్రంథంలో కూడాను గోదా అమ్మవారు వారి ఆచార్యుల పేరు చెప్పకపోయినా ఆచార్య వైభవాన్ని తెలియజేశారు అని చెప్పి పెద్దలు తెలియజేస్తారు. ఏ పదంలో అంటే కూర్వేల్ కొడుంతొళిలన్ నందగోపన్ కుమరన్ అనేటువంటి చోట. కూర్వేల్ కొడుంతొళిలన్, చాలా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి నందగోపుడు అనేటువంటి ఆ పదంలో క్రూరమైనటువంటి ఆయుధం కలిగినటువంటి వాడు. మామూలు అర్థం చూసుకుంటే నందగోపుడు చాలా సాత్వికమైనటువంటి వాడు నందుడు, కానీ కృష్ణుడు ఎప్పుడైతే అవతరించాడో అవతరించిన వెంటనే పుట్టినప్పటి నుంచి ఆపదలే కదా, కృష్ణుడికి ఏంటి పాలివ్వడానికి ఒక గోపస్త్రీ రూపంలో ఒక రాక్షసి వచ్చింది, శకటాసురుడు రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు, ఇలా ఒక ఆపద పరంపర జరుగుతూనే ఉంది. కాబట్టి నందగోపాలుడు కూడా భయమేసి ఒక వేలాయుధాన్ని చేతధరించి చీమొచ్చినా దోమొచ్చినా చంపుతూ ఉంటాట. కాబట్టి కూరువేలు కొడుంతొయ్యలన్న అని పైన ఉండేటువంటి అర్థం. ఇంకోటి ఏమిటి, ఆచార్యుడు ఏమి చేస్తాడు అంటే తన చేతిలో శంఖచక్రాలు ధరించి తనను వచ్చి ఆశ్రయించేటువంటి వారికి ఈ శంఖచక్రాలు ఇచ్చి వారిని శిష్యులుగా అంగీకరిస్తారు. అంతేకాకుండా ఆచార్యుడికి ఉండేటువంటి ఇంకో గొప్పతనం ఏమిటి అంటే ఇక్కడ నందగోపన్ అని కదా అర్థం, నందం గోపయతీతి నందగోప. నందుడు అంటే ఎవరండి అంటే ఆనంద
మూర్తి అయినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడట ఆచార్యుడు. ఏ విధంగా కాపాడుతూ ఉంటాడు? ఎవరికి పడితే వారికి ఈ పరమాత్మ అనేటువంటి వస్తువుని ఇవ్వడు. ఎవరికి అవసరమో, ఎవరికి యోగ్యతో, ఆ యోగ్యత అయోగ్యతలు పరీక్షించి వారికి మాత్రమే ఇస్తాడు. కాబట్టి అలాంటి ఆచార్యుడు అని చెప్పి చెబుతారు ఇక్కడ. అందువల్లే శాస్త్రంలో కూడాను మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్ర ప్రదేగురౌ త్రిషు భక్తి సదాకార్య సాహి ప్రథమ సాధనం అని చెప్పి మనకి చెప్తుంది. ఆ విషయాన్నే మనకి ముముక్షుప్పడిలో కూడాను మంత్రత్తిలు మంత్రత్తిక్కు ఉళ్ళీడాన వస్తువులిం మంత్రప్రదనాన ఆచార్యన్ పక్కలిలుం ప్రేమం కనక్క ఉండానాల్ కార్యకరమావదు అని చెప్పి తమిళ రూపంలో అనుగ్రహిస్తారు పిల్లలోకాచార్య స్వామి వారు సూత్ర రూపంలో. కాబట్టి మంత్రంలో, మంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆచార్యుడి విషయంలో, అదేవిధంగా ఆ మంత్రాధిదేవత అయినటువంటి ఆ దేవత విషయంలో మనకు భక్తి ఉండాలి. ఏ దాంట్లో భక్తి లేకపోయినా కూడాను మనకు ఆ మంత్రం సాధించదు అని అంటారు. చమత్కారంగా పెద్దలు ఒక కథను తెలియజేస్తారు. ఒక ఊళ్ళో మంచి విద్వాంసుడు ఉన్నాడు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు, బాగా వేదాధ్యయనం చేశాడు. కానీ ఎవరూ వచ్చి వాడి దగ్గర ఏ మంత్రం వేయించుకోవట్లా. ఆ ఊళ్ళో ఒక పాము మంత్రం వేసేవాడు గొప్ప పండితుడు ఉన్నాడు. వాడి దగ్గర అందరూ జనాలు తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు. ఇతనికి అర్థం కాల, ఇంత చదువుకున్నవాడిని కదా, నా దగ్గరికి ఎవరూ రావడం లేదు, వీడి దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఏమిటో వెళ్ళి ఒకసారి కనుక్కుందాం అని చెప్పి వెళ్ళాడట. వెళ్ళి, ఏమయ్యా నీకు చాలా మంత్రాలు వచ్చా అంటే, లేదు లేదండి నాకు ఒక మంత్రమే వచ్చు, మా పెద్దల దగ్గర నుంచి ఆ మంత్రం తీసుకున్నాను అన్నట. ఏంటి ఆ మంత్రం ఒకసారి చెప్పు అన్నట. అది ఎవరికి చెప్పకూడదండి అంటే, నేను చాలా మంత్రాలు చదువుకున్నానయ్యా, ఆ మంత్రంలో ఏ మంత్రం మర చేస్తుందో నాకే అర్థం కావడం లేదు, పోనీ నీ దగ్గర ఉన్న మంత్రం ఏదో తెలిస్తే ఆ మంత్రంలో నా మంత్రం కూడా ఏదో చేసుకుని నేను అనుష్ఠానం చేద్దాం అనుకుంటున్నాను చెప్పవయ్యా అన్నట. సరే ఎవరికి చెప్పకండి అని చెప్పి ఆ మంత్రం చెప్పాడు. ఏంటంటే అక్కోరప్ప తక్కువరప్ప కొరకొరప్ప అని ఆ మంత్రం. అక్కోరప్ప తక్కువరప్ప కొరకొరప్ప. ఒరే దీనికి ఏదన్నా అర్థం ఉందారా అన్నట. ఒరే ఆగరా, అక్కోరప్ప అంటే ఆగరా, తక్కువరప్ప తగ్గరా, కొరకొరప్ప నీ కోరాలు కోరలు పీకేస్తానరా అని దానికి అర్థం అయ్యా అన్నట. ఒరే దుర్మార్గుడా, దీనికి ఇది మంత్రమే కాదురా, అసలు మంత్రం ఏమిటి అని ఆలోచిస్తే అఘోరే ఏ భ్యో తఘోరే ఏ భ్యో ఘోర ఘోర దరేభ్య అని మంత్రం రా దుర్మార్గుడా. ఈ మంత్రాన్ని అస్తవ్యస్తంగా చేసి మా వంశ పరంపర నుంచి వచ్చిందని దౌర్భాగ్యం పట్టించి ఇది చెబుతున్నావా, దీన్ని మంత్రం అంటారా అని చెప్పి వాడిని నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇంతకాలం పనిచేసినటువంటి మంత్రం వీడికి పనిచేయడం అని, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ఇది మంత్రమే కాదు అని అన్నాడు ఈయన. దాని అలాగే అనుసంధానం చేస్తున్నాడు వీడు కూడా, కానీ పనిచేయట్లా ఆ మంత్రం. వచ్చిన వాళ్ళు కాస్త జనాలు తగ్గిపోవడం ప్రారంభించారు, రాకుండా పోయారు. అంటే ఈయన చేసిన ప్రబుద్ధమైన కార్యం ఏంటంటే, ఇతనికి ఎట్లాగూ నమ్మకం లేదు మంత్రం మీద, ఏదో నమ్మకం ఉన్నవాడిని కూడా చెడగొట్టిపోయాడు అన్నమాట. అంటే మంత్రం కానటువంటి దాన్ని మంత్రం అనుకుని నువ్వు ఉపాసించినా అది ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్ర ప్రదే గురవు ఈ ప్రేమం కనక్క ఉండానాల్ కార్యక్రమావదు అని చెప్పి, ఈ మూడు త్రివేణి సంగమంలాగా మనకు వాటి మీద భక్తి ఉండాలి అని చెప్తారు. ఇక్కడ నందగోపన్ కుమరన్ అలాంటి ఆచార్యుడికి వశుడుగా ఉండేటువంటి వాడు. నందగోపుడు ఎవడో కాదు, వీళ్ళందరికీ ఆచార్య స్థానీయుడు కదా గోపికలందరికీ కూడా. కాబట్టి ఆ నందగోపుణ్ణి కీర్తించి వీరంతా కూడా ఈ వ్రతాన్ని ఆరంభించారు. కాబట్టి ఆ విధంగా ఆచార్య వైభవాన్ని మొదటి పాశురంలో వాళ్ళు కీర్తించి రెండవ పాశురానికి వచ్చారు. రెండవ పాశురంలో వయ్యత్తు వాళ్ళు వీరిహాళ్ళ నామం నంబావైక్ అని చెప్పి, ఈ భూలోకంలో చాలా కష్టం అండి, ఎంత జ్ఞాని అయినటువంటి వాడికైనా సరే అజ్ఞానం వచ్చి తీరుతుంది. ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానిగా ఉన్నటువంటి వాడికైనా. దానికంటారు కదా వశిష్ట మహర్షి గురించి చెబుతారు. వశిష్ట మహర్షికి శక్తి అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు. వాడు విశ్వామిత్రుడి శాప కారణంగా మరణించాడు. ఎప్పుడైతే తన కన్న కొడుకు మరణించాడో, అంత వైరాగ్యం అంత వేదాంతం ఉన్నటువంటి వాడికి కూడా జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోదాం అని అనుకున్నట్ట. వెళ్ళాడు పెద్ద పర్వతం మీద నుంచి కిందకి దూకాడు. భూమి అనుకుంది కదా ఈయన అసలే బ్రహ్మర్షి, ఈయన గనక మరణించి ఆ పైనుంచి కింద పడి రాయి గుద్దుకొని చచ్చిపోయాడు అంటే ఆ బ్రహ్మహత్యా దోషం నాకు వస్తుంది, కాబట్టి ఈయన్ని మరణించనివ్వనే నివ్వకూడదు అని చెప్పి మెత్తగా పరుపులా మారింది కాబట్టి చచ్చిపోలా.
సరే ఈ దౌర్భాగ్యం ఇదేమిట్రా అనుకున్నాడు. ఇక నీళ్లలో దూకుదామని నీళ్లలో దూకాడు. వెళ్ళి పెద్ద రాయి కట్టుకొని అది అనుకుంది కదా, అది కూడా సేమ్, అది కూడా అదే అనుకుంది. అయ్యో ఈయన బ్రహ్మర్షి కదా, ఈయన గనక మరణిస్తే ఈ బ్రహ్మహత్యా దోషం నాకు వస్తుంది, ఈయన ఈ నీళ్లలో పడవేసేది ఎందుకు అని చెప్పి కొట్టుకుపోనిచ్చి ఒడ్డుకి తీర్చింది ఆయన్ని. కాబట్టి ఆ విధంగా కూడా ఆయన మరణించాలా, అగ్నిలో దూకాడు అయినా మరణించాలా. కాబట్టి ఎందువల్ల మరణించలేదు అంటే, ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఆయన మరణిస్తే ఆ దోషం తమ మీద వస్తుందేమో అని చెప్పి పంచభూతాలన్నీ కూడాను మరణించనివ్వకుండా చూసుకున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఎంత వైరాగ్య సంపన్నుడైనా సరే ఈ భూలోకానికి వస్తే కొన్ని కొన్ని సందర్భాలలో అజ్ఞానాన్ని పొంది తీరాలి అని చెబుతూ వయత్తు వాళ్ళు ఇరుగాళ్ళు, మీరంతా కూడా యథార్థమైనటువంటి స్థితి తెలుసుకున్న వాళ్ళమ్మా, మీరంతా కూడా వాళ్ళు ఇరుగాళ్ళు, మీరు జీవిస్తున్నారు పుట్టనేటికి తల్లుల కడుపు చేటు అని చెప్పినట్లుగా మిగతా వాళ్ళు పుడతారు చస్తారు. కానీ మీ అదృష్టం ఏమిటి అంటే, కృష్ణుడు ఉన్న సమయంలో పుట్టారు, అది కూడా ముందు పుట్టలా వెనక పుట్టలా కృష్ణుడికి సమానమైనటువంటి వయస్సులో పుట్టారు కాబట్టి వాళ్ళు హాళ్ మీ జీవితం జీవితం అమ్మా అని చెప్పి వాళ్ళు హాళ్ నామం నంబావైక్ షెయ్యం గిరిషహల్ కేళీరో అని చెప్పి నిన్నటి పాశురంలో వ్రతంలో ఏం ఆచరించాలి అనేటువంటి విషయాన్నంతా కూడాను వివరంగా తెలియజేశారు నిన్నటి పాశురంలో. ఇవాల్టి పాశురంలో ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్బాడి నాంగల్ నంబావైక్ చాత్తి నీరాడినాళ్ అని చెప్పి ఇవాల్టి పాశురంలో విభవ అవతారమైనటువంటి వామన అవతారాన్ని కీర్తిస్తున్నారు. ఇక్కడ గోపికా స్త్రీలకు పరిపూర్ణమైనటువంటి దేవత ఎవరు అంటే కృష్ణుడు తప్ప ఇంకొకరు కానే కారు. శంఖచక్రాలు ధరించి ఎదురుగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నా, నన్ను ఆశ్రయించు అంటే నువ్వు అవసరం లేదు అంటారు తప్ప ఆయన ఆశ్రయించనే ఆశ్రయించరు. మరి ప్రతి దాంట్లో కూడాను ఈ నామ భేదాన్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే, తమ పెద్దలైనటువంటి వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో, అందుకని నందగోపన కుమారన్ ఏరారందగణి యశోద ఇళం సింగం అని చెప్పి కృష్ణనే నమక్కే పరితులు అని అనొచ్చు కదా, చెప్పట్ల నారాయణనే అని అన్నారు. అంటే దాన్ని వాళ్ళకి అర్థం కాకుండా ఒక అన్యాపదేశంగా చెబుతూ ఉన్నారు మొదటి పాశురంలో. రెండవ పాశురంలో ఏం చేశారు అంటే, పరమనడిపాడి అని చెప్పి క్షీరసాగర శయనుణ్ణి చెప్పారు. క్షీరసాగర శయనుడు ఎవరు అంటే, వీళ్ళ దృష్టిలో కృష్ణుడే అండి. అంటే పరిపూర్ణంగా పాలు ఉండేటువంటి పట్టణం ఏదండి, రేపల్లె. అక్కడే పరిపూర్ణంగా పాల సమృద్ధి అంతా ఉంటుంది, పాల సముద్రం అక్కడే ఉంది. కాబట్టి పాల సముద్రుడు ఆయనే, నందగోపుడు అక్కడ పవళించి ఉండేటువంటి వాడు మా కృష్ణుడు, కాబట్టి ఆయన పరమనడిపాడి అని అనుకుంటారు వీళ్ళు. ఇంకా ఓంగి ఉలహాళంతా ఉత్తమన్, ఇక్కడ ఓంగి ఈ లోకాలు కొలిచినటువంటి వాడు ఎవడండి అంటే వామనమూర్తి కదా, అంటే వీళ్ళ దృష్టిలో కానే కాదండి. కృష్ణావతారానికి స్ఫూర్తిదాయకమైనటువంటి అవతారం వామన అవతారం అవట. అంటే పాపం కృష్ణుడు ఆయన మొట్టమొదటి అవతారంలో ఎలా యాచన చేయాలో తెలుసుకున్నాడు, ఆయన ఎలా యాచన చేయాలో తెలుసుకొని తర్వాత అవతారంలో కొంచెం పాలిష్డ్ అయ్యి, చి మనం అడుక్కు తినేది ఏమిటి, మనం లాక్కోవాలి. కానీ ఇప్పుడు మామూలుగా కూడా మనం చూస్తామండి, మొట్టమొదట అడుక్కునేవాడు వస్తాడు ఆ ఇండస్ట్రీకి, వాడు అడుగు పెడితే మొట్టమొదట ఏమండి 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటాడు. వాడు ఇస్తాడు, అలవాటు పడతాడు, అడవాడు పడితే ఏ 10 రూపాయలు ఇవ్వయ్యా అంటాడు వాడు. అంటే అడుక్కు బలవంతంగా లాక్కోవడం, అడుక్కు తినడంలో కూడా బాగా అలవాటు అయితే ఏమవుతుంది, దౌర్జన్యం వస్తుంది. కృష్ణుడికి ఆ అలవాటు వచ్చిందండి, వామనావతారంలో అడుక్కోవడం అలవాటైంది, కృష్ణావతారంలో దౌర్జన్యంగా లాక్కోవడం అలవాటైంది. కాబట్టి ఆ అవతారానికి ఈ అవతారానికి చాలా సారూప్యత ఉంది. కాబట్టి ఓంగి ఉలహళంద ఉత్తమన్, కానీ దీంట్లో కూడా వారి మనస్సులో ఒక రకమైనటువంటి ఆర్ద్రత. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబావైకి చాత్తి నీరాడినాళ్, మేము మా వ్రతానికి స్నానం చేసినట్లయితే ఈ లోకం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని ఈ పాశురంలో చెబుతున్నారు. అందరూ స్నానం చేస్తారు, మనము స్నానం చేస్తాం, ఓ సబ్బు పెట్టుకునో ఇంకో సున్నిపిండి పెట్టుకునో స్నానం చేస్తాం. స్నానం అంటే అది కాదు కదా, భగవన్నామంతో చెయ్యాలి. ఎలాంటి భగవన్నామంతో చెయ్యాలి అంటే, యవని పాదారవిందాలతో గంగ కూడా పునీతమైందో, ఆ గంగకు కూడా పవిత్రత ఏర్పడిందో, ఆ నామాన్ని గనక మనం స్తోత్రం చేస్తూ గనక స్నానం చేస్తే మనం పునీతులమవుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓంగి ఉలహళంద ఉత్తమన్, చాలా ఉత్తముడండి ఓంగి ఉలహళంద. ఒక్కసారిగా పెరిగి ఈ లోకాలన్నీ కొలిచినటువంటి వంద ఉళ్ళత్తనాయి ఉలహమలందండముర అని అంటారు. ఒక్కసారిగా ఆనందం కలిగిందట వామనమూర్తికి ఈ లోకాలన్నీ కొలుసుకున్నట్ట. వంద ఉళ్ళత్తన ఆనందంతో కొలుసుకున్నాడు. ఏం ఆనందం, ఈయనకి దుఃఖం ఏం వచ్చింది, ఆనందం ఏమిటి అంటే, మనకు వామనావతారంలో ఉన్నంత కష్టం ఏ అవతారంలో కూడా లేదండి. ఏమిటి అంటే,
ఇద్దరు భక్తులు ఒకడ దగ్గరికి రావడం, ఇద్దరు మనకి ఇద్దరు కొనబెట్టలు కొట్టుకుని మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, ఎంత బాధ వేస్తుంది మీరు ఆలోచించండి. ఇద్దరూ మనకు కావలసినటువంటి వాళ్ళే, ఇద్దరు మంచి వాళ్ళే, ఎవరిని మనం ఊరుకోబెడతాం, ఎవరిని మనం సర్దుబాటు చేయగలం, ఎంత బాధ ఆ సమయంలో, ఎంత మానసికమైన క్షోభ మనం అనుభవిస్తామని చెప్పండి. ఇక్కడ ఇంద్రాది దేవతలు తనను ఆశ్రయించినటువంటి వారే, బలి చక్రవర్తి తనకు భక్తుడే. అంటే ఇద్దరు భక్తుల నడుమ నలిగిపోయేటువంటి పరిస్థితి శివనారాయణ మూర్తిది. కాబట్టి బాధతో ఉన్నాడు, ఇప్పుడు ఆ బాధ తీరుతూ ఉంది కాబట్టి వంద ఉళ్ళత్తనాయి ఉలహమడందండమురా, ఒక్కసారి ఆనందం కలిగి ఈ లోకాలు కొలుచుకున్నాడు అని అంటారు. ఇక్కడ ఉత్తమన్ అనేటువంటి పద ప్రయోగాన్ని చేసేటప్పుడు అంటారు కదా, ఎవరైతే తమ కార్యం మాత్రమే జరగాలి అని అనుకుంటారో వాళ్ళంతా కూడా అధములైనటువంటి వారు. ఎవరైతే తమ కార్యం తాము చేసి పక్క కార్యాన్ని కూడా చేద్దాంలే అని అనుకుంటారో వాళ్ళు మధ్యములు. ఎవరైతే తమ కార్యాన్ని కూడా విడిచిపెట్టి పక్కవాడి పని చేద్దాం అనుకుంటాడో వాడు ఉత్తముడు. తమకు పని పాట లేకపోయినా పక్కవాడి పని చెడగొట్టి ఆనందం పొందేవాడిని ఏమనాలో ఏమీ తెలియదు అంటాడు భర్తృహరి. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే, తనకు అవసరంలా ఆ ఇంద్రాది పదవులు అవసరం లేదు, ఆ రాజ్యము అవసరం లేదు, ఏమీ అవసరం లేకపోయినా ఒక యాచకుడిగా వచ్చాడు. ఇక్కడ బలి చక్రవర్తి భక్తుడే కదా అని మనకు అనిపిస్తుంది. చాలా చమత్కారమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు పెద్దలు. ఇక్కడ బలి చక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనకు స్కాంద పురాణం తెలియజేస్తుందండి. ఆయన ఒక ఆటవిక జాతిలో జన్మించినటువంటి వాడు. ఆ ఆటవిక జాతిలో తాను జన్మించిన దానం చేయడం అనేటువంటి గుణం తనకి ఉండడం చేత తను గ్రహించినా గ్రహించకపోయినా తనను ఆశ్రయించినటువంటి వాడికి దానం చేసేవట. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో అతను మరణించాడు. అతను చేసుకున్నటువంటి సుకృతానికి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక 6 గడియల సేపు ఇంద్రపదవి ఇచ్చారట. అంటే అతను చేసినటువంటి పుణ్యం అలాంటిది కాబట్టి 6 గడియలు ఇంద్రపదవి ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో చూడండి. ఐరావత మగస్త్యాయ ప్రజదౌ శివవల్లభ విశ్వామిత్రాయ గతవో దదౌహయం ఉదారధీ ఉచ్చైశ్రవస సంజ్ఞంచ కామధేను మహాయశాః దదౌ వశిష్ఠాయ చింతామణి మహాప్రభా. అంటే ఆ 6 గడియల సమయంలో కామధేనునేమో వశిష్ఠుడికి ఇచ్చేశాడు, ఐరావతాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు, ఉచ్చైశ్రవసునేమో విశ్వామిత్రుడికి ఇచ్చాడు, కల్పవృక్షాన్నేమో కౌండిన్యుకి ఇచ్చాడు, చింతామణినేమో గాలవుడికి ఇచ్చాడు. ఈ 6 గడియల సమయంలోనే ఇంద్రపది 6 గడియలు ఇస్తే 6 గడియల్లో 6 గురికి మొత్తం దానం ఇచ్చేశాడు. కాబట్టి ఇతనికి ఇంకా పుణ్యం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక దానవ కులంలో జన్మింపజేశారు బలి చక్రవర్తిగా. ఆ పరాక్రమంతో ఆయన అనుకున్నాడు కదా, నేను బాగా సంపాదిస్తే దానాన్ని బాగా ఇవ్వగలను కదా, కాబట్టి బాగా సంపాదించాలి, బాగా సంపాదించి బాగా దానం ఇవ్వాలి అని అనుకున్నాడు. బలి చక్రవర్తిగా అవతరించాడు. ఇక అందరినీ జయించడం ప్రారంభించాడు. బలి చక్రవర్తి భక్తుడే కాదనడల్లా, కానీ ఒక రకమైనటువంటి అహంకారం. అంటే అందరినీ జయించాలి, దానం ఇచ్చి ఏం చేస్తావు నువ్వు, చివరికి ఏం పొందుతావు, మహా అయితే స్వర్గాన్ని పొందుతావు, నీకు కావలసింది ఏమిటి, పరమాత్మ యొక్క పద సాన్నిధ్యం కాదు, దాన్ని నువ్వు కోరుకోకుండా ఇంకా ఏదో దానం చేయాలి, ఇంకా ఏం చేస్తావు దానం చేసి. చమత్కారంగా రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఒక కథ చెప్తారండి. ఒక పెద్ద వ్యాపారవేత్త వెళ్ళాడు, మనశ్శాంతి లేదు, ఏం చేయాలో అర్థం కాల, వెళుతూ ఉన్నాడు ఆ సముద్రం ఒడ్డున, అలా తిరుగుతూ ఉన్నాడు. ఒక చేపలు పట్టేవాడు కాలు మీద కాలేసుకుని ఏదో కూని రాగాలు తీస్తూ పడుకున్నట్ట. ఓ ఇంద్రుళ్లాగా ఆ వెన్నెల్లో చక్క చూస్తూ ఉంటే వీడికి ఆశ్చర్యం కలిగింది. ఇన్ని కోట్లు సంపాదించాను, నాకేమో మనశ్శాంతి లేదు, వీడేమో ఆనందంగా ఉన్నాడే అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను చేపలు పట్టడానికి వెళ్ళవా అని అడిగట్ట. అంటే పట్టేశానండి, పొద్దునే పట్టేశానే అన్నాడు. ఇంకా కాసేపు మళ్ళీ పట్టొచ్చు కదా, నష్టమేముంది అన్నాడు. ఏం చేస్తానండి పట్టి అన్నాడు. ఇంకా పడితే డబ్బులు వస్తాయి అయ్యా, డబ్బులు వస్తే ఏం చేస్తానండి అన్నాడు. చక్కగా డబ్బులు వస్తే మీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించవచ్చు, వాళ్ళని ఇలా చేపలు పట్టేటువంటి దిక్కుమాల ఉద్యోగంలో పెట్టకుండా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించవచ్చు. సరే అధిరోహిస్తే నీకు వాళ్ళు పోషిస్తారు, నువ్వు ఆనందాన్ని పొందుతావు. సరే ఆనందాన్ని పొందితే ఏముంది, మనశ్శాంతి వస్తుంది కదా. నేను మనశ్శాంతిగానే ఉన్నా కదండి, ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నా నేను, ఇలాపోతే ఇక్కడ ఎందుకుంటా, నేను కాలు మీద కాలేసుకుని అన్నాడు. ఒక్కసారి వీడి బుర్ర గిరగిరా తిరిగింది. అంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు సంపాదించేటువంటి డబ్బులో కాదు, మనశ్శాంతి స్వతహాగా రావాలి.
కాబట్టి బలి చక్రవర్తి కొట్టుకుని పోతూనే ఉన్నాడు. తను దానవలోకానికి అధిపతి, దానవలోకానికి అధిపతి అయినటువంటి వాడు, చక్కగా దాన ధర్మాలు చేయొచ్చు, విశ్వవిద్యాగం చేయొచ్చు, నష్టమేం లేదు. కానీ అన్ని లోకాలు జయించాలి, అన్ని లోకాలు తనవే అవ్వాలి అనుకోవడం తప్పు కదా. ఆ లోకాల్లో ఉండేటువంటి వారంతా ఎవరు? ఆ పరమాత్మ యొక్క పరివారమే కదా. వారందరినీ కూడా నువ్వు తొలగించి నీ ఆధిపత్యాన్ని గనక నువ్వు చలాయిస్తే చివరికి ఏమవుతుంది? అరాజకం అయిపోవడల్లా, అన్యాయం అయిపోవడల్లా, అంటే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేయడల్లా నువ్వు. ఇంత విషయాన్ని అతను గమనిస్తాడా అంటే అహంకారంలో ఉన్నాడు. ఇదంతా నాది అనుకుంటున్నాడు, నేనే సంపాదిస్తున్నాను అనుకుంటున్నాడు. అలా ఉన్నాడు, అలా ఉండేటువంటి వాడిని మార్చాలి. ఇంద్రుడి యొక్క తల్లి అదితి వచ్చి బాధపడితే పాల్గుణస్య అమలే పక్షే ద్వాదశాహం పయోవ్రత అని అంటారు. పాల్గుణ మాసంలో పాడ్యమే రోజు ప్రారంభించి చక్కగా వ్రతాన్ని ఆచరించింది అదితి. ఆ వ్రతానికి సంతుష్టుడైనటువంటి పరమాత్మ, అమ్మ నువ్వు బాధపడకు, నీ కడుపున నేను జన్మిస్తాను, బలిచక్రవర్తిని ఏ విధంగా అయినా సరే యాచన చేసి ఆ రాజ్యాన్ని తీసుకుని నీ పిల్లవాడికి ఇస్తానమ్మా, కానీ ఈ విషయాన్ని ఎవరికి నువ్వు చెప్పకు అని అన్నాడు. చెప్పినట్లుగానే జన్మించాడు. జన్మించిన వెంటనే, పిల్లవాడిగా జన్మించిన వెంటనే ఒక్కసారిగా ఉపనయనం చేసుకోవడానికి ఎంత వయస్సు కావాలో అంత వయస్సు పిల్లవాడిగా మారిపోయాడు. అంటే అష్టవర్షం బ్రాహ్మణ ఉపనయీత తమధ్యాపయేత్, అంటే నిష్కారణే షడంగోధ్యేతవ్య అని చెప్తారు. కాబట్టి 7 ఏళ్ల పిల్లవాడిగా, అష్టవర్షం గర్భాష్టమం కాబట్టి 7 ఏళ్ల పిల్లవాడిగా అయ్యాడు. తన తండ్రి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు, తర్వాత ఆ యజ్ఞోపవీతాన్ని ధరించాడు, గాయత్రి ఉపదేశం తీసుకున్నాడు, సమిధాధానం చేశాడు, ఇక బయలుదేరాడు. బయలుదేరి ఆ బలిచక్రవర్తి దగ్గరికి యాచన చేయడానికి బయలుదేరాడు. ఆయన వస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూడండి. మనం ఒక ఫోటో చూస్తాం, ఎన్లార్జ్ చేసిన ఫోటోని బాగా కుదించామనుకోండి, చాలా క్లారిటీ ఉంటుంది కదా. అట్లా పరమాత్మ విశ్వరూపుడు కదా, చాలా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటాడు ఆయన. ఆయన్ని ఒక్కసారి మనం చిన్న చిన్న చిన్నగా చేసామనుకోండి, ఎంత అందంగా ఉంటాడండి, చాలా ముద్దుగా ఉండడు. ఆయన చూసి శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వన్నీయో దంభాకార వచ్చగా కధరణిన్ ధాత్రీసురుండెవ్వడు ఈ శుంభద్యోధరుడు అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా, అయ్యో నిజంగా శంభుడు శివుడు వచ్చాడా ఒకవేళ, లేకపోతే హరి వచ్చాడా, అగ్ని వచ్చాడా, ఎవరొచ్చారో, ఇతను మాత్రం సామాన్యమైనటువంటి బ్రహ్మచారి కానే కాదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపడుతూ ఉంటే అందరి ఆకర్షణ తన వైపు తిప్పుకున్నటువంటి ఆ పరమాత్మ బలిచక్రవర్తి యొక్క దృష్టి కూడా తన వైపు మరలే విధంగా ప్రయత్నం చేశాడు. అక్కడ జడలు చెప్పే వాళ్ళ దగ్గర జడ చెబుతూ కొంచెం ముందుకు వెళ్ళి తర్కించుకునే వాళ్ళ దగ్గర తర్కవాదనలో తాను పాల్గొని ఇట్లా ప్రతి శాస్త్రంలో తన యొక్క ప్రావీణ్యతను చూపిస్తూ చూపిస్తూ తన యొక్క చేష్టలన్నీ కూడా బలిచక్రవర్తి యొక్క దృష్టిలు తన మీద పడే విధంగా తాను చేసుకుంటూ ముందుకు నడిచాడు. బలిచక్రవర్తి యొక్క దృష్టి తన మీద పడింది. అందరి మీద దృష్టి సారించేటువంటి వాడు తన మీద బలిచక్రవర్తి దృష్టి పడ్డానికి ఇంత కష్టపడ్డాడండి. అంటే అందరికి ఇచ్చేటువంటి వాడు కలడా ఇంతటి దాత అంటాడు అన్నమాచార్యుడు. ఇంకా అంటారు కదా, తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన ధరణిలో భూకాంత సౌభాగ్య లక్ష్మి అంటాడు అన్నమాచార్యుడు. ఏమయ్యా అడుక్కోవాలా, నువ్వెళ్ళి అడుక్కోవాలా అని చెప్పి కీర్తిస్తారు. ఇలా ఉండేటువంటి ఆ పరమాత్మ ఆ బలిచక్రవర్తి యొక్క దృష్టి తన మీద పడే విధంగా వెళ్ళి ఆయన చూసిన తర్వాత అంటాడు కదా, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభ స్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానురక్తి సుమనోరామామనోభేదనోద్ధత చంద్రాతప కీర్తి సత్యకరుణా ధర్మోల్ల సన్మూర్తిదాన్. ఇతడు దానవ చక్రవర్తి అంటే చూడండి, అందరి చేత స్తోత్రం చేసుకునేటువంటి వాడు ఆయన స్తోత్రం చేయాల్సి వచ్చింది. అంటే తాను, మీరు ఆలోచించిన మంది కొన్ని కోట్లు వస్తూ ఉంటాయి, మనం ఆ ఏడుస్తూ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికైనా ఇవ్వాలంటే మొత్తం ఇచ్చేసేయాలంటే ఎంత ఏడుస్తామండి. కాబట్టి అందరి చేత స్తోత్రం చేసుకునేటువంటి వాడు ఇవాళ స్తోత్రం చేయాలి. స్తోత్రం చేయడం చాలా కష్టమండి. కొన్ని కొన్ని సందర్భాల్లో అయోగ్యుడైనటువంటి వాడిని కూడా స్తోత్రం చేయాలి. చమత్కారంగా కవి యొక్క గొప్పతనాన్ని చెబుతూ చెప్తారు కదా, ఒక రాజు దగ్గరికి వెళ్ళేట ఒక కవి, ఆ రాజుగారికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది కానీ కీర్తించాలి. ఇప్పుడు మనమైతే గుడ్డివాడ ఉంటాం, మనకు మన వల్ల కాదు, కానీ కవి కదా చమత్కారంగా చెప్పాలి. వెళ్ళాడు, ఆ వెళ్ళి అన్నాడు కదా ఆయన దగ్గరికి,
అన్నాది కూడా హరుడవు. నాయన అంటే నీకు ఒక కన్నుందిరా, నువ్వు గనక భార్యని గనక సమీపిస్తే, అంటే భార్యకు రెండు కళ్ళు నీకు ఒక కన్ను, అప్పుడేమవుతుంది మూడు కళ్ళు అవుతాయి. అన్నాది కూడా హరుడవు, అన్నాదిని కూడాకున్న అసురుల గురుడవు. ఒకవేళ భార్య గనక పక్కన లేదనుకో అప్పుడు అసురుల గురుడవు. అంటే నువ్వు శుక్రాచార్యుడు, అంటే ఒక కన్ను మాత్రమే నీకుంది కాబట్టి శుక్రాచార్యుడివి. అన్నా తిరుమల రాయ, ఇక్కడ ఒక పాఠ భేదం ఉంది. కన్నొక్కటి లేదు గాని అని అంటారు, కానీ అలా అంటే రాజుగారు ఒప్పుకోడు, నా దగ్గర లేదా అంటాడు. కన్నొక్కటి కలిగి ఉన్న కంతుడుగాది, నీకు ఒక్క కన్ను గనక ఉండి ఉంటే నువ్వు మన్మధుడు లాంటి వాడివయ్యా. అంటే ఇక్కడ నీ కన్ను లేదురా అని చెప్పడల్లా, నువ్వు గనక భార్యతో కలిసి ఉంటే నువ్వు శివుడివి, భార్య లేకుండా ఉంటే శుక్రాచార్యుడివి. ఇంకో కన్ను గనక ఉండి ఉంటే గనక, అంటే లేదని చెప్పట్లా, కన్ను లేకుండా, కన్ను లేకుండా లేదు అని చెప్పకుండా ఇంకొక కన్ను గనక ఉండి ఉంటే నువ్వు మన్మధుడివే అన్నాడు, సంతోషపడ్డాడు ఆయన. కాబట్టి కీర్తించాలి, కీర్తిస్తే ఆనందపడతాడు. మరి ఇలాంటి ఈ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈయన కీర్తిస్తూ ఉన్నాడు, ఎంత కష్టం అండి కీర్తించడం అంటే. ఒకవైపేమో ఆ ఇంద్రాజిదేవతలకంతా రాజ్యాన్ని ఇవ్వాలి, ఏ విధంగా అయినా సరే బలి చక్రవర్తిని తాను వశం చేసుకోవాలి. ఇలా కీర్తించిన తరువాత ఆయన అన్నాడు కదా, నాయన నీకేం కావాలో నేను ఇస్తాను అన్నాడు. ఈ లోపల ఇంకో మాట అంటున్నాడు, స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు. ఈ మాటలో చాలా చమత్కారం ఉందండి. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు, నీకు మంగళమగుగాక అని ఒక మాట అయితే ఇంతకాలం నువ్వు ఈ ప్రపంచానంతా ఏలావు, స్వస్తి ఇక చాలు, దీంతో స్వస్తి. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు. చిరునవ్వుతోనే ఇంద్రాది దేవతలందరినీ జయించేటువంటి వాడు, ఇక నీకు స్వస్తి, ఇక నీ దీంతో ఆగిపోయింది, ఇక నువ్వు జయించలేవు. ఇంకోటి ఉదారవధాన్య వ్యవహర్తకున్, దానం ఇవ్వడం నీకు అలవాటు కదా, ఇక స్వస్తి ఆ దానానికి కూడా. అంటే ఇప్పుడు నాకు నువ్వు దానాన్ని ఇస్తావు, ఇస్తే నీకు దగ్గర మిగిలేదేమీ ఉండదు. అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఉదానవదాన వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. అంటే దేవతల భార్యలో మెడలో ఉండేటువంటి మంగళసూత్రాలన్నీ కూడా తెంచేటువంటి నీకు స్వస్తి, ఇంకా అది కూడా స్వస్తే, అది కూడా నీకు చేయవు ఇక ఇవాల్టితో ఆగి. అంటే ఈ స్వస్తి అనేటువంటి స్వస్తి వచనం, అంటే స్వస్తి అంటే ఇక ముగిసింది అని అర్థం, ఒకటైతే ఇక మంగళముగుగాక అని. అంటే ఇంత అర్థంతో ప్రయోగించి చక్కగా మాట్లాడాడు ఆయన. దానాన్ని అడగమన్నాడు, నీకేం కావాలంటే అది ఇస్తానయ్యా అన్నాడు ఆయన. ఆ సందర్భంలో కూడా ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరు ఏది, ఇన్ని అడిగాడు ఆయన. ఆయన తెలివిగా చాలా చమత్కారంగా చెప్పాడు అన్నిటికీ కూడాను, క్వస్త్వం బ్రహ్మన్న పూర్వ క్వచతవ వసతి యాఖిల బ్రహ్మ సృష్టి అని చెప్పి చమత్కారంగా చెప్తారు. ఇట్లా అన్నిటికీ చమత్కారంగా సమాధానం చెప్పి ఆయన దానాన్ని అడిగాడు. మూడు అడుగులు చాలయ్యా అన్నాడు. మూడు అడుగులేంటి, ఇంకా ఏం కావాలో నువ్వు అడుగు నేను ఇస్తానంటే ఇంకా పొగడడం ప్రారంభించాడు ఆయన్ని. ఈ పొగడతలో చాలా చమత్కారం ఉందండి. అంటే బలి చక్రవర్తి దగ్గర దోషం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ విషయంలో తెలుసుకోవచ్చు. ఏమిటి అంటే, ఆ కీర్తించేటువంటి సందర్భంలో, నాయన నువ్వు చాలా గొప్పవాడివి, నీ వంశం చాలా గొప్పది, నీ వంశంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. హిరణ్యాక్షుడిని ఒకనొక సందర్భంలో వరాహమూర్తి సంహరిస్తే హిరణ్యకశిపుడు ఆ విష్ణుమూర్తిని సంహరిద్దామని వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన భయపడి పారిపోయాడు. పారిపోయి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక ఆయన యొక్క హృదయంలోనే ప్రవేశించాడు అని చెబుతూ ఉంటే సాత్వికమైనటువంటి వాడు ఏం చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఉన్నారు, మనం కీర్తించేటప్పుడు మీ మీ ఇంట్లో గొప్ప వదాన్యుడైనటువంటి వాడి పేరు గనక చెబితే ఏదో ఆనందిస్తాం, కానీ ఓ దౌర్భాగ్యుడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి వాడు పేరు కూడా మీ దాంట్లో కలిపి ఆయన మీ వంశంలో జన్మించాడయ్యా, ఓ వంశంలో జన్మించిన గొప్పవాడివయ్యా అనంటే అంగీకరిస్తామా? నువ్వు సాత్వికుడివే అయి ఉంటే ఈ పేర్లు చెప్పినప్పుడు కొంత నా బాధ ఉండాలి కదా, ఆ బాధ కనిపించడం లేదు. ఇంకా అంటాడు కదా, ఏలితివి మూడు జగములు తోలితివింద్రాది సురల తొల్లిటి వారిన్ పోలితివి దాన గుణముల చాలితివి రాక్షసులను సంరక్షింపన్. ఏలితివి ఈ మూడు జగములు, ఈ మూడు జగాలు కూడా ఏలేవు.
తోలితివి ఇంద్రాదిసురుల, ఇంద్రాదులందరినీ కూడా పంపించేశావు, తొల్లిటి వారిని పోలితివి దాన గుణమున. ఇక్కడ ఈ బలి చక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు అనేటువంటి వాడు గొప్ప దానాన్ని చేశాడు, తన ఆయుష్నే దానం చేశాడు, నిజమే. కానీ ఇక్కడ తొల్లిటి వారిని పోలితివి దాన గుణమున అని అంటే, తన నీ పూర్వంలో ఉండేటువంటి వారి యొక్క గొప్పతనాన్ని పోలావంటే, హిరణ్యాక్ష హిరణ్యకశిపుని కూడా పోలి ఉంది, ఆ లక్షణాలు కూడా నీ దగ్గర ఉన్నాయి అని చెబుతూ, జాలితివి ఈ రాక్షసులను సంరక్షింపన్, అంటే ఈ రాక్షస కులాన్ని రక్షించడానికి నువ్వు స్థిమితంగా ఉన్నావు. అంటే లోకంలో మిగతా ఎవరు ఉండరా? అంటే రాక్షస కులమే కాదు, ఇంకా అన్ని కులాలు ఉంటాయి కదా, అన్నిటినీ కాపాడాలి కదా, కానీ ఈ రాక్షస కులం నువ్వు మంచి సమర్థుడివి అని చెప్పన్నాడు అని అంటూ ఉంటే, వెంటనే ఈయనన్నాడు కదా, ఉన్న మాటలిల్ల నొప్పు నువ్విప్పుడుండ, నువ్వు ఏదైతే కీర్తించావో అన్నీ నిజమే అంటే అంగీకరించాడు. మనల్ని ఎవరన్నా పొగుడుతుంటే, అయ్యో నాకు అంత యోగ్యత లేదండి అని, మీరు చెప్పిందంటా నిజమేనండి, నిజమే నాకు అన్ని యోగ్యతలు ఉన్నాయి అన్నావు అంటే, నీలో రజోగుణమైనటువంటిది కొంత ఉంది. నువ్వు చేసేటువంటి భగవద్గీత చెబుతుంది కదా, దానాల విషయంలో చెబుతూ, దానం అనేటువంటిది సాత్వికంగా చెయ్యాలి. దాతవ్యమిది యద్దానం దియ్యతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం. ఇది దానం చేసేటప్పుడు నేను దానం చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దానం చేయాలి, కానీ దాని ఉపకార స్ఫూర్తితో చేయకూడదు. ఇక్కడ చాలా విషయాలు మనం ప్రస్తావన చేసుకోవచ్చు. ఇలా సాత్వికమైనటువంటి దానం కాకుండా రజోగుణమైనటువంటి దానాన్ని చేసిన తన భక్తుడు అవడం వల్ల బలిచక్రవర్తికి తాను దానం తీసుకొని తాను దానాన్ని గ్రహించాడు అనేటువంటి అపకీర్తిని తన దగ్గర పెట్టుకొని, బలిచక్రవర్తి లాంటి వాడికి కూడా మంచి కీర్తిని తాను ఇస్తూ, ఒక పక్క ఇంద్రాది దేవతలందరికీ కూడాను ఆ స్వర్గాది లోకాలన్నీ కూడా తాను ఇచ్చి, తాను మాత్రం ఏమీ లేనటువంటి వాడిగా ఉన్నటువంటి గొప్ప ఉత్తముడు కదండి. కాబట్టి అలాంటి ఉత్తమన్ పేర్బాడి నాంగళ్ నంపా వైక్ చాతి నీరాడినాడ్, మనం కనుక మన వ్రతానికి స్నానం చేసినట్లయితే, తీంగింటి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పడిది, ఈ మూడు లోక ఈ లోకమంతా సుభిక్షంగా నెలకు మూడు వానలు కురుస్తాయి, ముమ్మారిపోయిది ఓంగు పెరుం షెన్నల్ ఊడుక ఎలుహళ, ఈ పైర్లు కూడా ఎలా ఉంటాయంటే త్రివిక్రమావతారంలో ఎట్లా అయితే ఆయన పెరిగాడో అదే విధంగా పెరిగి, అంటే పంటంతా పెరిగి ఊడుక ఎలుహళ పొంగువళ ఇప్పోదిల్ పొరివండి కనపడుప్ప, అంటే ఇంకా అనేకమైనటువంటి భాగ్యాలన్నీ కూడా చేకూరుతాయి, కమలాలు వికసిస్తాయి, ఆ కమలాలలో ఉండేటువంటి తుమ్మెదలు ఆ మధుర ఆస్వాదన చేసి ఆ కమలాలలో ఉంటాయి అని చెబుతూ, ఊడు కయల్హళ పుంగువళైపోదిల్లి పొరువండి కనపడుప్ప తేంగాదే పుక్కిరింది శీర్థములై పత్తివాంగ, ఈ పంటనంతా తిన్నటువంటి పాడి ఆవు ఎలా ఉంటుంది అంటే, గొప్ప ఒక కామధేనువులాగా ఉంటుంది. నువ్వు పాలు పితకాలి అంటే ఒక గుహలోకి ప్రవేశించినట్లుగా ప్రవేశించి, నువ్వు పితకాల్సినటువంటి అవసరం ఏమి లేదయ్యా, కడవని పెడితే అవి ఏ విధంగా అయితే ఉత్తమం అడగకుండానే తాను ఉత్తముడిగా ఉన్నాడో పరమాత్మ, అదే రకమైనటువంటి ఉదారత కలిగి పాలు అలా వర్షిస్తూ ఉంటాయి అని చెప్పి, తేంగాదే పుక్కిరింది శీర్థములే పత్తివాంగ కుడన్నిరైక్కుం వళ్ళల్ పెరుంబొక్కల్ నీంగాది చల్వన్ నిరైంది, ఈ ఐశ్వర్యమైన ఐశ్వర్యం కూడా నిరైంది, సంపూర్ణంగా ఉంటుంది. ఎలాంటి నిరై నీంగాది శల్వం ఎప్పుడూ పోదు, బలిచక్రవర్తికి తాత్కాలికంగా ఉన్నట్లుగా కాకుండా శాశ్వతంగా ఆ ఐశ్వర్యం అలా నిలిచి ఉంటుంది అని చెప్పి, ఈ పాశనం యొక్క వైభవాన్ని ఈ వ్రతాన్ని శ్రద్ధగా అనుష్ఠించే వచ్చేటువంటి ఫలితాన్ని మనకు అమ్మవారు ఈ పాశురంలో తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది, శ్రీమాన్ భువనచంద్ర గారు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అచ్చ తెలుగులో చక్కగా తిరుప్పావిని తెలుగించారు. దానిలోని ఇవాటి ఈ పాశురానికి ముల్లోకములను కొలిచిన స్వామిని అనేటువంటి ఆ గేయాన్ని శ్రీమతి బి చిన్నమ్మ గారు స్వరపరిచి గానం చేస్తూ ఉన్నారు. వారు ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు. ఈ కార్యక్రమాన్ని మన నాద నీరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో మనం మంగళ క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద ప్రష్టం మాత్రహీనం జయ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా.
సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి అనుజాయ సార్వభౌమాయ మంగళం అస్తు గోపాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్య భోగ్యాయ మంగళం శ్రీమతే విష్ణు చిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై గోదాయీ నిత్య మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కొలిచిన స్వామిని చేపలు తుళ్ళగా కమలము
ಸ್ನಾನ ಮಾಡಗ ನೆಲಕು